ఇబ్బంది లేదు. మీరు విజయవాడ నుంచి సేఫ్ గానే వచ్చారా సార్? మంచిగా వచ్చాను, దేవుడు వరదలు, ముంపు ప్రాంత బాధితుల ఆక్రందనలు, సర్వం కోల్పోయిన బాధితుల ఏడుపులు చూసిన తర్వాత నేను విజయవాడ నుంచి వచ్చానని ఇందాక మీరు అడిగినందుకు అడుగుతూ ఉన్నాను. హౌ ఇస్ విజయవాడ? ప్రత్యక్ష సాక్షిగా విజయవాడ పరిస్థితి ఏంటి? విజయవాడ ఎప్పుడు ఎవరికి లేని మేడం, ఎందుకంటే మా అంటే నేను చెప్తున్నాను, మాకు కనకదుర్గమ్మ దైవాలు ఎవరికి ఏమి కాదు. కాకపోతే ఏంటంటే మానవ తప్పిదాల వల్లే ప్రాబ్లం జరిగింది. ఎందుకంటే నేను నా ఇప్పుడు మేము 40 ఇయర్స్ నుంచి ఉంటున్నామండి విజయవాడ. పుట్టి పెరిగినంత మా నాన్నగారు మా అమ్మగారు అందరూ పుట్టి పెరిగినంత మేము కృష్ణాంక ప్రాంత వాస్తవ్యం. మా ఇంటికి కృష్ణమ్మకి మాకు 100 అడుగులు దూరం. ఏంటి కరెక్ట్, మేము 2009లో నేను అంటే యాక్చువల్గా నేను కంటెస్టెడ్ ఎమ్మెల్యే చేశాను. 2009లో వరదలు వచ్చినాయి, మీకు గుర్తుంది లేదో, అప్పుడు శ్రీశైలం డ్యామ్కి సంబంధించిన ప్రాబ్లం అయినప్పుడు అప్పుడు కూడా చాలా పెద్ద వరదలు వచ్చినాయి 2009లో. చివరికి మాకేమైందంటే మా కృష్ణలంక కట్ట ఉంటుందండి, కేఎల్ రావు గారు నిర్మించిన కట్ట ఒకటి ఉంటుంది. సో ఆ కట్ట తెగిపోద్దన్న భయంతో మేము భయపడ్డాం అప్పుడు. అప్పుడు ఇంత మీడియా లేదండి, ఇంత మీడియా సోషల్ మీడియా లేదు కాబట్టి అప్పుడు ఏదో తెలిసింది మేము తెల్లవారుజాము లైట్ మాకు ఎప్పుడు మా చిన్నప్పుడు కృష్ణలంక వాటర్ వస్తున్నాయి అనుకుంటే కృష్ణలంక వాస్తవాలు అందరూ అంటే అంతా తెలిసిన ఉంటారు మాక్సిమం ఈ బస్ స్టాండ్ నుంచి చివరి వరం ఎనమల కుదురు వరకు అంతా ఫ్రెండ్సే ఉంటాడు, ఎవరు అరే ఎవరే అనే ఫ్రెండ్సే ఉంటారు, క్లాస్మేట్స్, ఎవరో జూనియర్ సీనియర్లు. మేమేంటంటే కొద్దిగా దేవుడి దగ్గర ఏంటంటే మాకు భయం అనేది ఉండదు. మాక్సిమం ఏంటంటే కరకట్ట తిరుగుతున్నప్పుడు ఇసుక బస్తాలు అవి అలవాటు అయిపోయినాయి అందరికి, అలవాటు అయిపోయినాయి. తర్వాత నేను 2009లో రిటైనింగ్ వాళ్ళు మీరు చూసారా లేదు, రిటైనింగ్ వాళ్ళు ఒకటి కట్టారు ఈ మధ్యకాలంలో, దాని మీద కూడా పెద్ద నా వీడియో ఉంది మీకు చూపిస్తాను. రిటైనింగ్ వాళ్ళ విషయం వచ్చేసరికి ఏంటంటే 2009లో వరదలు వచ్చినప్పుడు నేను లోక్సత్తాలో ఉన్నాను, కొంతమంది అప్పుడు నగర ప్రముఖులతో మేము కలిసి ఒక డిస్కస్ చేసుకున్నాను అంటే విజయ కృష్ణలంక ప్రాంతంలో ఏంటంటే దానికి అనుకో. ఇప్పుడు మీకు ఒకటి చెప్తా, కరకట్ట ప్రాంతం ఏదైతే ఉందో మేడం, కరకట్ట ప్రాంతానికి అనుకుని కొంతమంది ఇల్లు నిర్మించుకున్నారు. వాళ్ళు ఇప్పుడు కాదు, 40-30 ఇయర్స్ నుంచి కరకట్ట ప్రాంతంలో ఇల్లు ఉన్నాయి లైన్ గా అంతా, అందులో క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ ఉంటారు మాక్సిమం. దాని పక్కన అప్పుడు ఎప్పుడైనా వాటర్ వచ్చినప్పుడు మా చిన్నప్పుడు ఈ నీళ్లు కరకట్టం తగులుతాయి, తగినప్పుడు ఈ కరకట్ట ప్రాంతంలో ఉన్న ఇళ్ళన్ని మునుగుతాయి, అదొకటి కదా. సో మేము ఎప్పటి నుంచి ఆలోచించాము, మా మాస్టర్ గారు రాధాకృష్ణ గారు కొంతమంది ఉన్నారు మా గురుగారు, మేమంతా ఏంటంటే అప్పుడు 2009లో ఒక ఐడియా వచ్చింది, మేము అందరం కూర్చొని డిస్కస్ చేసుకుని ఏంటంటే ఈ కరకట్ట ఇలా వదిలేసి ఇంకో కరకట్ట నిర్మించాలి. ఎందుకంటే అక్కడ 2 కిలోమీటర్ వేస్ట్ ఉంటుంది మాకు నది, పెద్దగా మీకు అక్కడ స్థలం లేకపోవడం అనేది ఏమి ఉండదు, నేరో ఏమి ఉండదు. సో అంత పెద్దగా అయితే రావు, 2 కరకట్ట నిర్మించాలి. మేము అప్పటి నుంచి 2009 నుంచి పోరాడుతూనే ఉన్నాం. తర్వాత దానికి సంబంధించి అప్పుడు జయప్రకాష్ నారాయణ గారికి వచ్చారు అప్పుడు లోక్సత్తాలో, నేను ఆయనకి ఇన్వెస్ట్ మాకు చెప్పడం జరిగింది. ఆయన చూశారు అప్పుడు, చూసి ఆ విషయాన్ని అప్పుడు వైఎస్ రాజశేఖర గారు మహానుభావులు కానీ చెప్పడం జరిగింది. సో తర్వాత నుంచి అదితో ఫైల్స్ మూవ్ అవటం వచ్చి ఎండ్ అయింది. రిటైనింగ్ వాళ్ళు కట్టడం మంచిదైంది. అసలు ఇక్కడ మనం రాజకీయ పార్టీలను వద్దండి, ఏ రాజకీయ పార్టీలు అనగా అన్ని రాజకీయ పార్టీల ఇన్వాల్వ్మెంట్ అయితే ఇందులో ఉంది. కాకపోతే ఏంటంటే తొందరగా నిర్మాణం అయింది, దాని ద్వారా మొన్న ఏమైందంటే ఆ రిటైనింగ్ వాళ్ళ వల్ల నేను అనుకున్నా ఇప్పుడు ఏదైతే కట్టమ్మ నివసించే అందరూ మా చుట్టాలు ఉన్నారు, మా ఫ్రెండ్స్ అందరూ మాకు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి అలా అంతా మునక్కుని ఉన్నారు, లేకపోతే అది మునిగేది. మునిగిన తర్వాత ఏమైతే మా అంటే అదృష్టం బాగుండబట్టి ఆ కట్ట తెగింది అనుకోండి మళ్ళీ మా ఇల్లు మునిగిపోతాయి. అక్కడ మొత్తం ఎంత మంది జనాభా ఉండొచ్చు? మునిగి ఉంటే చాలా 50 మంది దాకా బయటపడతారండి. మేము చిన్నప్పుడు మునిగేయండి, మాకు నాకు ఎప్పుడైతే నది వచ్చినప్పుడల్లా ఈ మునిగేయి వీళ్ళంతా వచ్చి కట్ట మీద ఉంటారు అన్నమాట. కట్ట ఉండి అంతా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మేడం, చుట్టాలు ఉంటారు, ఆ ఇల్లు ఉంటారు, కొద్ది రోజులు మా ఇంట్లో ఉండేవాళ్ళు. అంటే అక్కడ 2 నిర్మాణాలు ఉన్నాయి. ఒకటేమో మీరు బస్ స్టాండ్ పక్కన హైవే కట్ ఉంటుంది చూసారా, మీకు ఐడియా ఉంటుంది కదా, బస్ స్టాండ్ లో బ్రిడ్జ్ కానీ కట్ ఉంటుంది ఫస్ట్ కట్ట అది అంట, అది మాకు తెలియదు, నాకు నాలెడ్జ్ లేదు, అదే మా తాతలు మా నాన్నోళ్ళు చిన్నప్పుడు అది. తర్వాత అది కాకుండా కేఎల్ రావు గారు ఇంకో కట్ట నిర్మాణం చేశారు, ఇప్పుడు ఉన్న కట్ట అది. ఇప్పుడు నేనేమన్నా 3వ కట్టాలి మేము అనుకున్నాం అప్పుడు సార్, రిటైనింగ్ వాళ్ళు కూడా మనం 3వ కట్టగా భావించాలి, ఇప్పుడు కరకట్ట కూడా భావించాల్సింది, అది టెక్నాలజీ పెరిగింది కాబట్టి అది కట్టారు. సో అది ఏ పార్టీ అయినా సరే మంచి పని చేసింది, ఎందుకంటే ఆ 50,000 మంది నిరాశ్రయులు అయ్యే వాళ్ళు తడిసిపోయి మా చిన్నప్పుడు మేము ఎవరైనా తడిసిపోతే ఏముందని అంత తెలిసిన ఉంటారు చుట్టాలో, అవి ఫ్రెండ్సే ఉంటారు కదా, ఏదో ఒకళ్ళొకరు సాయం చేసుకునే వాళ్ళం. ఆ ప్రేమలు అభిమానాలు ఉంటాయి కదా మేడం, కామన్ గా పుట్టి పెరిగింది అంటే ఎప్పుడు లేని ఒక వరద ఈసారి. అది గుణమేది మీరు చెప్పేది, ఇప్పుడు దేవుడు కృష్ణలంక సేఫ్, కృష్ణలంక కానీ మాకు బందర్ రోడ్డు కానీ ఇవన్నీ, ఎందుకంటే మాది వెన్నీస్ నగరం అండి, నథింగ్ బట్ వెన్నీస్ నగరం, విజయవాడ అంటేనే వెన్నీస్ నగరం. ఎందుకంటే ఇటలీలో వెన్నీస్ నగరం ఎక్కువ కాలువలతో మీద ఉంటదంట, సో మా అన్ని కాలువలే ఉంటాయి, కృష్ణానది, బందర కాలువ, ఏలూరు కాలువ, రవీస్ కాలువ, బొడమేరు, ఇవన్నీ లైన్ ఉంటాయి, మీకు ఐడియా ఉండదు కదా మొత్తం పొడుగుంటాయి. అయితే బొడమేరు విషయం మాట్లాడుకుంటే ఇక్కడ కొంచెం మానవ తప్పిదం ఉందని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే
అంటే నేను ఇక్కడ కూర్చొని ఏదో అనలైజ్ చేసేసి ఇది కాదని నేను చెప్పలేను కానీ చిన్నప్పటి నుంచి అజిత్ సింగ్ నగర్ కానీ ఇప్పుడు మీరు చెప్పిన బుడమేరు ప్రాంతంలో కానీ ఆ ఏరియా పెద్దోనిపేట అంతా సైకిల్ వేసుకుని తిరిగిన వాళ్ళే మేడం అంతా పైపుల రోడ్డు కానీ మా చుట్టాలు ఉన్నారు పైపుల రోడ్డులో అందరు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే మీకు వచ్చి అజిత్ సింగ్ నగర్ ఎట్లా ఏర్పడిందో తెలుసమ్మా అది అజిత్ సింగ్ నగర్ అజిత్ సింగ్ గారు అని ఆయన ఉన్నారు ఒక ఆయన పేరు మీద ఏర్పడింది యాక్చువల్ వాళ్ళంతా ఉన్న వాళ్ళంతా కూడా కిష్లంకలో కరకట్ట ప్రాంతంలో ఉన్నోళ్ళు అప్పుడు హైవే పక్కన ఇల్లు ఉండే మా చిన్నప్పుడు ఇక్కడ భాస్కరావుపేట ఉండదు బస్ స్టాండ్ దగ్గర భాస్కరావుపేట ఉండేది అంటే బస్ స్టాండ్ ఆ భాస్కరావుపేట తీసేసి ఇవన్నీ తీసేసి రాణిగారి తోటలో కొన్ని ఇల్లు ఇవ్వడం జరిగింది కొంతమందికి అజిత్ సింగ్ నగర్లో ఇవ్వడం జరిగింది అనమాట సో మాకంతా రిలేషన్ ఉంటుంది అంతా తెలిసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ చుట్టాలు అక్కడ ఉంటారు అక్కడ చుట్టాలు అట్లా ఉంటారు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు కానీ అక్కడ పుట్టిపోయిన వాళ్ళకి ఏదో రిలేషన్ ఉంటుంది మాకు సో అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో ఏమైందంటే మా చిన్నప్పుడు బాగా ఆ బుడమేరు వచ్చేది అప్పుడు కూడా వచ్చేదండి బుడమేరు అనేది ఎప్పుడు బుడమేరు అంటే దాని పేరు బుడమేరు కాదు బుడ్డ ఏరు ఓకే ఓకే బుడ్డ అంటే చిన్న కదా ఏరు అంటే చిన్న ఏరు బుడ్డ ఏరల్లో బుడమేరు అయింది మాలు కన్వర్సేషన్ లో అదే అక్కడ మన అక్కడ పుట్టి ఇది కొండల్లో అక్కడ పుడుతుంది సైడ్ మైలవరం సైడ్ అక్కడ ఉంటది అక్కడి నుంచి దాదాపు ప్రవహిస్తా కొల్లేరులో కలిసింది నదిలో కలవదు అది దాని ప్రత్యేకత కానీ ఎప్పుడో నీళ్ళు వచ్చేయండి అది అయితే ఏంటంటే కొన్ని అంటే మేము పరిశీలించిన విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ హైడ్రా నడుస్తుంది కదా మేడం చెరువులు కొంటలో కబ్జాలు ఎలా చేసుకున్నారు అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే నేరో చేసేసారు దాన్ని అంటే ఇప్పుడు వాటర్ ప్రవాహానికి దానికి నేరో చేయటం వల్ల ఎప్పుడు రాని వరద సడన్ గా రావటం వల్ల అదంటే ఎక్స్పాండ్ అయింది వాటర్ అంతా ఎక్స్పాండ్ అయింది చాలా మంది సఫర్ అయ్యారండి చాలా మంది సఫర్ అయ్యారు కొంతమంది చనిపోయారు పాపం మన బుడమేరు దగ్గర పిల్లోడు చనిపోయారు వాళ్ళ ఫ్యామిలీ అంతా చనిపోయారు కొంతమంది చనిపోయారు కొంతమంది నిరాశలు అయ్యారు కొంతమంది బురద వచ్చేసింది సడన్ కాదండి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా అదొకటి అయితే ఏంటంటే ఇక్కడ ఇప్పుడైనా గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇట్లా రిటైనింగ్ వాళ్ళు ఎలాగ ఉందో నా ఆలోచన నా మైండ్ లో ఉన్న చెప్తాను మొన్న కూడా నేను ఒక ఆర్టికల్స్ రాశానండి అదేంటి నేనేమన్నా బుడమేరు ప్రాంతం విజయవాడ ప్రాంతం ఏంటంటే ఏదైతే ఉందో దాన్ని లోతుగా తవ్వి అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు హైడ్రా ఎలా నడుస్తుందో అట్లాంటి ఏమైనా ఉంటే ఆక్రమణ అలాంటివి తీసేసి మొత్తం ఒక లోతుగా తవ్వి ఒక 30 అడుగులు 20 అడుగులు లోతుగా తవ్వి ఇలాగ రిటైనింగ్ వాళ్ళు కట్టుకుంటూ వచ్చేస్తే దాని ప్రవాహానికి ఇబ్బంది ఉండదు ఇప్పుడు మీకు చెప్తాను మేడం బకెట్లో 5 లీటర్లు వాటర్ పోసామనుకోండి అది ఇంతవరకే ఉంటుంది అది నేల మీద పోస్తే ఎక్స్పాండ్ అయిపోతుంది జస్ట్ 1 ఇంచ్లోనే అందరం దాన్ని మునిగిపోతాం ఈ బకెట్లో మీరు ఎంత ఎంత హైట్ బకెట్ అయినా ఏమి కాదు సో అలాగే మనం లోతుగా తీసి చుట్టూ రిటైనింగ్ వాళ్ళు దాని ఇప్పుడు మనకి కిష్లంకలో కట్టినట్టు కానీ ఒక రిటైనింగ్ వాళ్ళు ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి లాస్ట్ వరకు కొల్లేరు వరకు కనుక కట్టుకుంటూ వస్తే ఆటోమేటిక్గా రేపు పొద్దున భవిష్యత్తులో ఏదైనా వరదలు వచ్చినా కూడా ఇంకొకటి చేయాలి ఏంటంటే మళ్ళీ దాన్ని బూడిపోకుండా చూసుకోవాలి ఎవరు దాంట్లో ప్లాస్టిక్లు అవి వేయకుండా కొద్దిగా నిఘా పెట్టి అలాగే ఒక కాలవలాగా ఇప్పుడు మనకు సూయేజ్ కెనాల్ ఉంది కదా అలాగే ఒక కాలవలాగా తీసుకుంటా అంటే నా మైండ్ లోనే చెప్తున్నాను డంపింగ్ యార్డ్ చేయకుండా దాన్ని సూయేజ్ కెనాల్ లాగా అలా అక్కడి నుంచి కట్టుకుంటూ వస్తే రేపు భవిష్యత్తులో ఎలాంటి వరద వచ్చినా అందులోంచి వెళ్ళి కొల్లేరులోకి వెళ్ళిపోతుంది సమస్య అది ఇప్పుడు ప్రకృతిని మనిషిని అర్థం చేసుకోవాలి కదా మేడం కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రజలందరూ చాలా అంటే ఒకటండి మాటగా మాట చెప్పాలి నాకు గర్వంగా ఉంటుంది విజయవాడ పిల్లలు ఉన్నట్టు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మాలో యూనిటీ ఉంటుంది మేడం అదొకటి సరే ఏ కులమో ఏ మతమో ఎక్కడనే కానీ ఎందుకంటే ఎక్కడ విజయవాడలో ఎంతమంది వచ్చినా కూడా మమ్మల్ని హక్కును చేర్చుకునే మనస్తత్వం ఒకటి రెండోది యూత్ కూడా పిల్లల గాలు కూడా అంతా కలిసిపోతాం ఎక్కడికైనా ఆనందం అనిపిస్తుంది మేడం నేనున్నా నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను శనగకి కిష్లాంక మన పుట్టిపేరు కిష్లాంక అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో అటు ఏదో ఒకటి అజిత్ సింగ్ నగరో పెజ్జోన్పేట లేకపోతే ఇటు మాత్రం ఎవరొకరు కలుస్తాడు అన్న నమస్తే అరే ఏంద్రా ఏడికి వచ్చింది సరదాగా ఒక రకమైన సంగీభావం ఉంటుందండి అది మన మాలో ఉన్న గొప్పతనం అంటే మా అని ఎందుకు పదం వాడుతున్నాను అంటే అందరం కుటుంబ సభ్యులం అని చెప్పి సరే ఈ మధ్యకాలంలో కొత్త వాళ్ళు కొత్త వ్యక్తులు వచ్చారు అది మాకు సంబంధం లేదు కానీ పుట్టి పెరిగిన ఇప్పుడు మేము పుట్టి పెరిగిన ఏరియాలో ఎక్కువ చదువు ఏదో మామా ఏదో బాబా ఏదో అక్కడ బాబాయ్ అనుకున్న చిన్నప్పటి నుంచి చదువుకున్న వాళ్ళు పరిచయస్తులు ఒక బంధం ఉంటుందిలేండి అప్పుడు మీరు అన్నట్టు మునిగిపోయింది కిష్లాంక ప్రాంతం అన్న వాళ్ళంతా చుట్టాలు ఉంటారు మ్యాక్సిమం అటు ఇటు ఇప్పుడు మేము కూడా మన మా వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడితే మేము కూడా ఆ వరదలో వెళ్ళేసి అరే తిన్నావా ఉన్నావా అని బియ్యాలు ఇయటం ఉప్పులు ఇయటం మా స్థాయిలో మేము చేసాం అక్కడ వాళ్ళంతే అట్లా ఒకరినొకరు అంటే చిన్న ఒక నిజమైన మొన్నటిదాకా చిన్న టౌన్ కదా మేడం ఇప్పుడు అంతే కొద్దిగా పెరిగింది అంతకుముందు 30 ఇయర్స్ చిన్నప్పుడు విజయవాడ చిన్న ఒక నిజం చెప్పడం గ్రామం లాంటిది బట్ మీరు మానవ తప్పిదం అనే ఒక అది ఏ రకంగా మీరు యూజ్ చేశారంటే ముందు అలర్ట్ చేయటంలో డిలే అయిందంటారా లేదంటే బాధితులను సురక్షిత ప్రాంతాలకు పంపించడంలో డిలే జరిగిందంటారా ఎలా అది నేను అన్నానండి ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్ బాగా చేసింది మేడం మళ్ళీ మనం ఎవరిని మనం తిట్టకూడదు పొగకూడదు ఓపెన్ చెప్పాలంటే మహానుభావుడు అండి చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రి హోదాలోనే పొగుడుతున్నా ఆయన్ని వ్యక్తిగతంగా వ్యక్తిగత ఎవరి వ్యక్తిగతం అది కానీ నైట్ 12:30 తిరిగాడు ఆయన చేశాడండి మనం చేసిన వాళ్ళని చేసినట్టు అనాలి మనం ఎందుకంటే న్యాయంగా మాట్లాడాలి మంచిని మంచిగా మాట్లాడాలి ఆయన అది అంటే నేను అనేది మీరు మళ్ళీ చెప్తున్నా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ద క్యూర్
ముందు ముందు చూపు అనేది ఉండాలి. కాకపోతే ఇంత వరదలు వస్తాయని చెప్పి అది కాక మొన్న గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది, ఆ ఈ సర్దుకుంటే సరిపోతుంది. సడన్ గా వరదలు అనేది మనం చెప్పి రాదు. ప్రకృతి వైపు నైట్ నైట్ పెరిగింది మేడం వర్షం, అంతకుముందు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ఏజ్ లో చంద్రబాబు గారు ఆల్మోస్ట్ చాలా కాలనీస్ ని చాలా తిరిగారు. అంటే పార్టీ పరంగా పోడట్లేదు, మళ్ళీ మా వాళ్ళు కొంతమంది చేయండి కాదు కాదు తిరిగారు. తర్వాత ఆయన ఒక విషయం నాకు నచ్చిందండి, ఫైర్ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వచ్చి ఇల్లు కడిగారండి. మళ్ళీ చిత్రం అనిపించింది నాకు ఫస్ట్ టైం నేను చూడటం. వరద వస్తే ఏం చేస్తాం మనం కడుక్కుంటాం కదా, ఫైర్ ఇంజన్లు వచ్చి వాళ్ళు మొత్తం గడిగేసేసి నీట్ గా చేసి వెళ్ళిపోయారు. సరే చిన్న చిన్న లోపాలు జరుగుతాయండి, అంత పెద్ద వ్యవస్థ మీద చిన్న చిన్న దొరకకుండా ఎట్లా ఉంటాయి. ఎవరికి కొంచెం బియ్యం రాలేదు, కొంచెం పప్పులు రాలేదు, కొంచెం ఉప్పులు రాలేదు, కొంచెం వాటర్ రాలేదు. నిన్నే కదా గవర్నమెంట్ వచ్చింది, ఆ సర్దుకోవాలి కదండి, కొత్త సంవత్సరం కదా, అవన్నీ సెట్ చేసుకోవాలి కదా. మానవ తప్పిదమని నేను ఎందుకు అంటున్నానంటే ఒకటే, మీకు హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు యాక్షన్ తీసుకున్నారు చెప్పండి. దాదాపు కొన్ని 1800 చెరువులు అనుకుంటా నాకు తెలుసు, మన పేపర్లో చదివి 1800 చెరువులు ఏమైపోయినాయండి, 25 ఎకరాల చెరువు 2 ఎకరాలకు వచ్చింది, 250 ఎకరాల చెరువు 26 ఎకరాలు వచ్చింది. మరి హైడ్రా ఎందుకు అంత ఫాస్ట్ గా ఎందుకు పనిచేస్తుంది అంటే చిన్న వాటర్ వస్తే మీకు పడవలేసుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. సో అలాంటి సంఘటన అక్కడ జరిగింది, అది వాస్తవం. అవునన్నా కాదన్నా, మీరు మీరు నిజ నిర్ధారణ కమిటీ, మీరు జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్ట్ చాలా మంది మహానుభావులు ఉన్నారు, అందరూ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేశారు. కొంతమంది ఉంటారు కదా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు, ఏం లేదు నీటి ప్రవాహానికి అడ్డుకట్ట జరిగింది, ప్లస్ ఈ ప్లాస్టిక్ ఒకటి, తర్వాత కొంచెం ఏదైతే వాటర్ ఏదైతే ఉందో దాని ప్రవాహానికి అడ్డుకట్ట వల్ల ఇది జరిగింది తప్ప అక్కడ జరిగింది మానవ తప్పిదం అంటే. అందుకని ఇప్పుడు ప్రభుత్వాన్ని మనం నిందించదు, ఇప్పుడు ప్రజలు కూడా మనం నిందించాల్సిన అవసరం. ఓకే, సో మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. తప్పకుండా బాబు, మాకు అమ్మవారి దయ ఉంది, కృష్ణలంక అట్లేదు, మన కృష్ణమ్మ మాకు మాకు తల్లి. ఒకటండి ఒక మాట చెప్తాను, లైనింగ్ అయినట్టుంది, ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, ప్రతి విజయవాడలో పుట్టిన పిల్లోడు ఎవరైనా ఫస్ట్ ఆడు ఏ ఊరు వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడు కానీ మేము అక్కడి నుంచి అమ్మవారి నుంచి వెళ్ళాలా. అవును, దాన్ని దమ్మం పెట్టుకుని వెళ్తాం మేము. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా అమ్మ వెళ్తున్నా తల్లి నేను వెళ్ళి పెట్టాను. మళ్ళీ వచ్చినప్పుడు అంటే ఒక రకమైన బంధం, అనుబంధం, ఒక అనుబంధం ఉంటుంది పైన అమ్మవారు, అదొక అనుబంధం, ఆ అనుగ్రహం ఉంది. సరే బ్రహ్మం గారు ముక్కు పుడక అది మేము చూస్తాం లేదా లేండి, అదేదో అంటారు కానీ అది ఇప్పుడు జరిగేది. చాలా మంది డిస్కషన్ చేశారు అంతదా, ఇప్పుడు ఎక్కడ మేడం కలియుగం చాలా టైం ఉందని ఎవరో మన ఒక ఋషి గారు చెప్పారు, ఒక స్వామీజీ. సరేలేండి, అంతవరకు ఎంత అప్పుడు మొత్తం ప్రపంచం అంతా పోతుంది, మాకేం సంబంధం కానీ. కానీ మొన్న జరిగింది మాత్రం చిన్న చిన్న మిస్టేక్లు ఏదంటే మానవ తప్పిదాలు చిన్న చిన్న జరిగినాయి. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని సరిచేసి ఇప్పుడు ఆ ఇరిగేషన్ ఏదైతే ఉందో ఇరిగేషన్ కరెక్ట్ గా చేస్తే భవిష్యత్తు బాగుంటుంది మేడం. దాని మీద కూడా నేను హైకోర్టులో రిట్ చేద్దామని అది కూడా ఆలోచన ఉంది నాకు కూడా. ఒకవేళ దాని ముందు వెళ్ళకపోతే కొంతమంది ప్రజలు సలహాలు తీసుకొని కూడా ఆ విధంగా వెళ్దామని ఆలోచిస్తున్నాను నేను. రైట్, సో ఫైనల్ వన్ మోర్ క్వశ్చన్ అండి. రీసెంట్ గా దివ్వల మాధురి గారికి ఆస్తి పంపకాల్లో మీరే ముఖ్య అడ్వకేట్, అక్కడ యూఆర్ ద వన్ పర్సన్. మీడియా మొత్తం చుట్టేసింది ఇష్యూ దాదాపు ఒక నెలన్నర రోజులు. ఆజాద్ గారు ఏంటి, మాధురి గారు జస్ట్ ఒక కార్యకర్తనైనా తన లైఫ్ పార్ట్నర్ గా ఎలా టర్న్ అవ్వాల్సి వచ్చింది, అది వాణి గారు ఇచ్చిన ఇంటిమసీ అలా ఉండిందా, వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ మీ మాటల్లో? మిత్రులు పర్మిషన్, మీరు కట్ చేయమాగండి, మేమంతా పేరుకుంటాం మంచిది దాత రెండు నిమిషాలు, నాకు భయం వస్తుంది మీరు అడిగిన ప్రశ్న. మీరు ఎడిట్ చేయమాకండి, ఏం కాదు అయితే ఎందుకంటే క్వశ్చన్ అడిగింది వాటర్ తాగారు సంబంధం లేదు మేడం, మళ్ళీ ఎట్లా అనమాకండి, ఇందాచి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కొద్దిగా దప్పికేసింది, వేరేదేం లేదు. అది ఓకే, ఇది మంచి ప్రశ్న అడిగారండి, ఎందుకంటే అడగాలి. ఒకటి ఏంటంటే ఇక్కడ ఈ ఈ కేసులో ఇది మనం ఓవరాల్గా మాట్లాడుకుందాం.